ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలన్నా, బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా, గ్యాస్ సిలిండర్లు పొందాలన్నా, ఇతర ఏ పైనకైనా ఆధార్ అనుసంధానం తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డు అప్డేట్ కోసం జనాలు కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏ సెంటర్ వద్ద చూసినా బార్లు తీరే కనిపిస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులు సైతం టోకెన్లు పంపిణీ చేసి వారికి కేటాయించిన తేదీలు వారీగా వచ్చి అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఆధార్ ఒక్కొక్కరికి అప్డేట్ కోసం వారం 10 రోజుల సమయం పడుతుంది. కొందరైతే అప్డేట్ కాక మళ్లీ మళ్లీ సెంటర్ల చుట్టూ పడిగాపులు కాస్తూ మానుకుంటూ చక్కర్లు కొడుతున్నారు. ఇక దీంతో సమయ వృధా కావడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోవలసిన దుస్థితి నెలకొంది. పట్టణం నలుమూల నుంచే కాకుండా గ్రామాల నుంచి సైతం జనం జిల్లా కేంద్రానికి తరలి రావడంతో ఆధార్ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 10 నుంచి 12 కేంద్రాలు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు మరిన్ని కేంద్రాలు పెంచి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 16 ఉప్పలకు 4-5 ఇస్తారు.